రైట్ జజన జనారే కార్యక్రమానికి సుస్వాగతం మరి మాటల నుంచి పాట పుట్టిందా పాటలతో పాటు మాటలు పుట్టాయా కర్షకలకు నుంచి మరి పాటలు పుట్టాయి మాటలు పుట్టాయి మరి ఒక క్రమ పద్ధతిలో మాట్లాడిన మాటలే పాటలుగా మిగులుతాయి ఆ పాటలు అనేవి అభ్యుదయంగా మారి మరి అందరి యొక్క హృదయాలలో వారి యొక్క హృదయాలలో మనసును సైతం మార్చివేసేలాగా ఆ యొక్క పాట కొనసాగుతుంది మరి ఈరోజు జజన్ జజనకర్ జనారే అనే కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు అభ్యుదయ గాయకులు కడప నుంచి భూమిరెడ్డి సోమన్న గారు ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం భూమిరెడ్డి సోమన్ గారు నమస్తే అండి వెల్కమ్ టు ద షో అండి నమస్కారం సార్ రైట్ సోమన్న గారు సార్ ఈ యొక్క కార్యక్రమానికి సుస్వాగతం ముందుగా మీరు ఎటువంటి పాటను ఆలపించబోతున్నారు అన్నదానికంటే మీ యొక్క నేపథ్యం ఏంటి చెప్పండి ఇవి ఏదో ఘంటసాల గారు బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలు కాదు సార్ పల్లె ప్రాంతాల్లో పల్లె ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళ కష్టాలే పాటల రూపంలో తీసుకొచ్చాము అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మేము పల్లెల్లో వాళ్ళకు అందించేందుకు పోయినప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం ఈ పాటలు సేకరించాం సార్ కాకపోతే పబ్లిసిటీ లేదు అప్పట్టుండి ఆ పాటలు మేమే పాడుకుంటున్నాం కానీ ఇతరులకు చేరడంలో ఇప్పుడు మీ పరిచయం వల్ల అది పబ్లిక్ అవుతున్నాయి సంతోషం సార్ మరి వారు పడినటువంటి బాధలు వాళ్ళు పడినటువంటి కష్టాలు అవి మాత్రమే పాట రాయడం జరిగింది ఆ పల్లెలో ఒక ఒక కుగ్రామం అది ఆ పల్లె ఉంది ఆ పల్లె కటు కటు పేదలు వాళ్ళు ఆడ ఒక భూస్వామి ఉన్నాడు ఆ భూస్వామికి సంబంధించి ఇంటి పనులు పొలం పనులు వంట పనులు బేటి పనులు అన్ని రకాల పనులు అన్నీ చేసేదానికి ఆ కు ఆ కుటుంబాన్ని వాళ్ళు ఎట్టిసాకరి కింద పనులు పెట్టి చేపించుకుంటూ ఉన్నారు మరి అందులో భాగంగా ఆ కుటుంబం యజమానులే కాకుండా వాళ్లకు పుట్టిన సంతానం కూడా ఆయన ఆ ఇంట్లో పనిబాట్లు చేయడం అనేది జరుగుతుంది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం సార్ మరి అప్పుడే అందుకే ఎట్టిశాఖ నిర్మూలన చట్టం వచ్చింది అలాంటి సన్నివేశాలను చూసే కొంతమంది చెల్లించి ఎట్టి ఎట్టిసాకరి నిర్మూలన చట్టం తెచ్చినారు సార్ అది మరి ఆ ముప్పై సంవత్సరాల క్రితం మేము సేకరించినటువంటి ఆ పాట ఇప్పుడు పాడు చెప్తాం రైట్ ఓకే గారు పాడండి మా ప్రేక్షకుల గురించి ఆ గ్రామవానికి ఒక పంతులు పోతా ఉన్నాడు బడి చెప్పే పంతులు పోతా ఉన్నాడు ఆ పోయేటప్పుడు ఏడు సంవత్సరాల పిల్లగాడు సేద్యం చేస్తూ ఆ పంతులకు కనపడ్డాడు మరి ఈ వయసులో నీకు ఈ సమస్య ఎందుకు ఇంత బాధలేని కష్టాలు ఎందుకు బడికి వచ్చి హాయిగా చదువుకోవచ్చు కదా అంటే ఆ పిల్లోడు చెప్తున్నాడు నా చిట్టి చేతులు రాతలు నేర్వలేదయ్యా నా సంకల్ల పెడితో సాలేరు వాళ్ళు దున్ని నాడయ్యా నా నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యా నా సంకలం ఎడత వాళ్ళు దున్ని నానయ్యా నన్ను కన్నా వారికి ఏడే లప్పుడు దూరమయా దొరగారి ఎడ్లా కొట్ కాడికి చేరు నన్ను కన్నా వారికి ఏడే లప్పుడు దూరమయా దొరగారి ఎడ్లా కొట్ కాడికి చేరు முடுமூரல கரத்த முப்பது சோப்பதி మూడు మూరేళ్ళ కర్రత ముప్పది ఎండ్ల సోపది నాదయ్యా బిక్కు బిక్కున ఉరకగలేత కాళ్ళకు గుచ్చను ముల్లయ్యా గుచ్చను ముల్లయ్యా నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యా నా సంకలం ఎడితో సలరు వాళ్ళు దున్ని నానయ్యా

చుక్క కూకిన జాముకు ఎడ్రాసు కొట్టం సూరు కడుంటా తెల్ల వెలుగులు వచ్చేటప్పుడు నీళ్ళ బావి కడుంటా నీళ్ళ బావి కడుంటా నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యా నా సంకలం సలరు వాళ్ళు దున్ని నడయ్యా ఎముక ముదురని రెక్కలు బరువులు మోసి నొయ్యబడుతుంటే తెప్ప తెప్ప కుదర్సని రొకలి పొట్టుల పాటలు అంటుంటే అయ్య చేసిన పులుకు డబ్బులు నేను చిక్కున్నా ఆ వడ్డీ ఇళ్ళ కళ్ళ కంటే ఎక్కువ కష్టము చేసి తినే కష్టము చేసి తినే నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యా నా డి సలరు వాళ్ళు దున్ని నాడయ్యా వాళ్ళ గొడ్లకు ఏమో ఉలవల పిండి ముద్దలు పెడతారే కడుపు గాలిన నాకు ఏమో గొడ్డు కారం పెడతారే వాళ్ళ గొడ్లకు ఏమో ఉలువల పిండి ముద్దుగా చూ ముద్దగా చూస్తారే కడుపు గాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారే నా చిన్న వాళ్ళకు చిల్లు పడ్డ చక్కా ఒకటి ఉంది వాళ్ళ బిడ్డల రంగు రంగురంగులు రోజు మరేనే రోజు మరేనే నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యా నా సంకలం పెడత సలరు వాళ్ళు దున్ని నాడయ్యా పెద్దల్లా బిడ్డలు ఏమి చేసిన ఎంతో ప్రచారం నేను చేసే పనులకు ఇచ్చేదే ఎంతో వికారం పెద్ద పెద్దల్లా బిడ్డలు ఏమి చేసిన ఎంతో ప్రచారం నేను చేసే పనులకు ఇచ్చే బిరుదులు ఎంతో వికారం చదువు సందకు దూరం చేసి దొరకాటంచకురే చదువు సందకు దూరం చేసే దొరకాడు చకురే చదువు సందకు దూరం చేసి దొరకాడు చకురే నా గుండెల మీద పుణ్యును చేసి పనికి పంపకరే నన్ను పనికి పంపకరే నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యా సంకలం మెడిత సలెరు వాళ్ళు దున్ని నయ్యా అమ్మ నాన్న అందరికి నే దండం పెడుతున్నా నా బదను గదను ఆలోచించని కాళ్ళు ముక్కుతున్నా నన్ను పనికి పంపక బడికి పంపమని కాళ్ళు ముక్తున్నా మీ కాళ్ళు ముక్తున్నా మీ కాళ్ళు ముక్తున్నా రైట్ మరి మొత్తానికి భూమిరెడ్డి సోమన్న గారి యొక్క గళం నుంచి మరి ఆవేదన భరితమైన అదేవిధంగా మరి వెట్టి చాకిరికి సంబంధించిన మరి ఆ యొక్క గళం నుంచి గానం వెలువడింది మరి ఆ గళం కాస్త మరి ఆర్ద్రతగా మారింది అదేవిధంగా పాటలోని భావజాలాన్ని అందరికీ మరి వీణుల అమృతంగా పంచడం జరిగింది సోమన్న గారు ఇప్పుడు మీరు పాడిన పాట గురించి మరి రెండు ముక్కలు ఒకసారి ప్రేక్షకులు చెప్పే ప్రయత్నం చేద్దాం ఆ పాట గురించి ఏమంటారు మీ మాట ఆ పాటలో ఎంతో బాగుంది సార్ వాళ్ళ ఇంటి యజమానులు ఆ పని చేయడమే కాకుండా వారి దగ్గర వారికి పుట్టిన సంతానము కూడా ఆ బాకీ వాళ్ళతో పనులు చేపిస్తున్నారు వాళ్ళని బడికి పంపించకుండా చదువుకొనివ్వకుండా ఆ భూస్వామి అంత చేస్తున్నాడు అంటే ఆ భూస్వామికి ఏమాత్రము మనసు అనేది రైట్ సోమన గారు ఇప్పుడు అటువంటి భూస్వాములు ఇప్పటికీ ఉన్నారా ఉండను సార్ పల్లెల్లో ఉన్నారు పల్లెల్లో ఇప్పటికీ ఆ వ్యవస్థ వాళ్ళు పోలేదు సో ఆ వ్యవస్థ అనేది ఇప్పటికీ నడుస్తూ ఉంది వాళ్ళకు ఏదో ఆ వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలను ఆ భూస్వామి గుర్తించి వాళ్ళకు ఏదో ఐదు వేలో పది వేలో చేతికిచ్చి వాళ్ళు తీర్చలేని ప పరిస్థితుల్లో వీళ్ళతో వాళ్ళు కష్టం చేయించుకుంటున్నారు వాస్తవం అది మరి ఎన్నో చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు కార్మికులకు ఎన్నో చట్టాలు వచ్చినాయి ఆ చట్టాలను వాళ్ళను వాళ్ళనైతే మరి విముక్తుల్ని చేయడం లేదు మరి ఎనిమిది గంటలే పని చేయాలని చట్టాలు చూపుతున్నాయి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు చేస్తున్నారు అక్కడ ఏమంటున్నాడు ఆ పిల్లోడు అంటే చీకటి పడినాక నేను ఇంటికి పోతానంటున్నాడు అంటే చీకటి పడేంత వరకు ఆ పిల్లడు పనియే చేస్తున్నాడు అని దాని అర్థం మరి వాళ్ళ అమ్మా నాయన వచ్చేటప్పటికే వాళ్ళు నిద్రపోతున్నాడు అంటే వాళ్ళ వాళ్ళమ్మని ఆయన ఎంతకొస్తారని వాళ్ళు కూడా పని చేస్తున్నారా మరి వా సగర పొద్దున వాళ్ళు వస్తున్నారు అలాంటి ఎట్టి చాకిరి చేస్తున్నారు ఘాటికాడ వాళ్ళే కళాల్లో వాళ్ళే పొలాల్లో వాళ్ళే వాళ్ళ పిల్లల పనులు వాళ్ళే వాళ్ళకు ఇంటి పనులు వాళ్ళే ఎక్కడ చూసినా వాళ్ళ పనులన్నీ వాళ్ళే మరి అన్ని రకాల పనులు ఆ ఇంట్లో వాళ్ళు చేసి వాళ్ళని అందరికీ వాళ్ళకందరికీ చక్కబెట్టి వాళ్ళని పండబెట్టి రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ ఇప్పటికీ కొన్ని పల్లెల్లో ఉన్నాయి ఎందుకు అట్లా అంత చెప్తున్నానంటే పదమూడు సంవత్సరాలు సోషల్ పని పనిచేసా ఊరు ఊరు పల్లె పల్లె తిరిగానే ఓకే అప్పుడు మేము చూసాము అవన్నీ కండారు చూసినాము సార్ మరి అవి క్షమించరానటువంటి సంఘటనలు పరిస్థితులు అవి మరి ఈ ప్రభుత్వాలు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఆ పిల్లలందరినీ తిరిగి వాళ్ళని దస్తత తీసుకోవడము వాళ్ళను స్కూల్లో చేరిపియడము వాళ్ళ బాధ్యతగా చదివించడము ఆ పనులు చేస్తే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం రైట్ సోమన్న గారు చక్కగా వివరించారండి మరి నెక్స్ట్ ఏ పాట గురించి వినిపించబోతున్నారు ఆ పాట దేని గురించి అంటారు సార్ అదే అదే పిల్లోని కదిలిచ్చినప్పుడు ఆ పిల్లోడు ఏం చెప్తున్నాడు అంటే తల్లిని గురించి మాట్లాడుతున్నాడు ఒక మాట అమ్మ కడుపున పుట్టినాం తండ్రిగా లాలన పాలన నేను ఓకే చూడాలా ఎందుకు అంటే ఏడేళ్ళకే నన్ను ఏం చేసినారు ఆ స్వామి అద్దొర గారి ఇంట్లో నన్ను పనికి పెట్టడం జరిగింది ఆ పని చేయడం ఇంటికి రావడము ఆ ఇంటి పెట్టిన వాళ్ళు తినడం అలా పోవడము ఇదే పరిస్థితుల్లో తల్లిదండ్రుల ప్రేమానురాగాలు పొందలే అభిమానాలు పొందలే వాళ్ళ రాలన్నా పాలనా అసలు పొందాల మరి అన్నీ వాళ్ళ అమ్మ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఒక పాట పాడుకున్నాడు ఆ పిల్లోడు ఏమన్న ఉంటాడు అంటే నూరేళ్ళ నా జీవితం నూరేళ్ళ నా జీవితం అమ్మతోనే గడపాలని அம்மத்தோன கடப்பால எண்ண ஜன்மலெத்தினா அம்மோனே உண்டால கிப்பே தைவமும் அம்ம ஒக்கே ஆகே தீவரம் அக்கே நூறேலம் అమ్మతో నెగడపాలని సెల్లజేటి గాలిలో సేదీరినా పట్టు పానుపు పైన పవలించిన సెలజేటి గాలిలో సేదీరినా పట్టు పానుపుల పైన పవలించిన అమ్మ ఒడిలోనే ఆ వెదనము ఉందిరా అమ్మ మనసులోనే అనురాగముందిరా నూరేళ్ళ నా జీవితం అమ్మతోన గడపాలని దేవతలు అమృతము సేవించిన సద్దులు భోజనాలు భుజించినా దేవతలు అమృతము సేవించిన సదృశ్యులా భోజనాలు భుజించినా అమ్మ ముద్దలోనే ఆ కమ్మధనము ఉందిరా అమ్మ ప్రేమలోనే అనురాగముందిరా నూరేళ్ళ నా జీవితం అమ్మతోనే గడపాలని ఎన్నెన్ జన్మలెత్తిన అమ్మతోన ఉండాలని బంధువులు స్నేహితులు ఎందరున్నను సిరి సంపద సౌభాగ్యములెన్ని ఉన్నను బంధువులు స్నేహితులు ఎందరున్ను సిరి సంపద సౌభాగ్యములెన్ని ఉన్నను అమ్మ ప్రేమ లేకుంటే అంధకారమే అమ్మ తోడుగా ఉంటే ఆనందమే మహానందమే మహానందమే రైట్ సోమన గారు మరి అంటే తల్లి ప్రేమను దూరం అయ్యారు అన్న విషయాన్ని అక్కడ కనిపించడం మనం చూస్తాం ఎస్ తల్లి ప్రేమను మరి అదే తల్లి పెద్దగా అయిన తర్వాత ఐ మీన్ ఆ యొక్క పిల్లవాడు పెద్దగా అయిన తర్వాత మరి అదే తల్లిని తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు మరి దాని గురించి ఏమంటారు ఆ నిద్ర మంచానం లేచి వెళ్ళిపోతుంది సగరి పొద్దున ఇంటికొస్తూ ఉంది ఇంటి దగ్గర ఇంకొక బిడ్డ ఉంది ఆ బిడ్డకు ఆలన్నా పాలనా చూసుకుండే పరిస్థితి ఈ పిల్లవాడి కంటే ముందుకు పుట్టినని తోడు పెట్టి ఆమె పల్ పల్లికి వెళ్ళిపోయింది మరి ఆ పిల్లోడు ఆ పాప ఆలనా పాలన చూడాలంటే ఏమి చూస్తాడు ఏడుచి ఏం చేయగలడు సద్భావించబడిన శక్తి సామర్థ్యాలు ఆ పిల్లోనికి ఉండయా అట్లనే ఆమె ఎత్తుకొని పోగలిగితే ఆ భూస్వామి ఓర్చుకుంటాడా ఒప్పుకుంటాడా ఒప్పుకోవడంలా ఆయన పనిలో నుంచి పక్కకు రానియడంలా అందుకోసమే ఆ పాపను ఆ పిల్లోని దగ్గర పెట్టి మరి ఆమె పనికి పోతూ ఆ పిల్లోనికి ఒక మాట చెప్పిపోతూ ఉంది ఏం చెప్తుంది అంటే నాయన నీ చెల్లెలు నిద్ర నుండి లేస్తే ఒక గ్లాసు నీళ్ళు దాపి ఉయ్యాల్లో పండబెట్టి మళ్ళీ ఉంచు నిద్రపోయేలాక మధ్యాహ్నం పని అయిపోతానే మధ్యాహ్నం అన్నం తీసుకొని వస్తా అని చెప్పి పిల్లోని పోయింది మరి ఆ పిల్లోడు పాడే పా ఆ పాప నిద్ర లేయడం వల్ల ఆ పాపను సదమాయిస్తున్నాడు ఎలా సదమాయిస్తున్నాడు అంటే జులాలి పడాలి జులాలి పడాలి ఈ జోల పాటతో పాయి పాలని పాపాయి పపాయి పాలిినీ గోల పాపాయి జలాలి పడాలి పొలం నుంచి రమ్మని పాలిచ్చి పొమ్మని అమ్మనే రమ్మని కాకితో కబురంపను ఆ పాపను సదమాయించుకునేదానికి ఆయనకు రాక ఈ పాట ఈ విధంగా పాపకు చెప్తున్నాడు చెల్లెళ్ళకైనా పా చెల్లెళ్ళకి చెప్తున్నాడు ఏమని అంటే పొలం నుంచి రమ్మని అమ్మనే రమ్మని పాలిచ్చి పొమ్మని కాకితో కబురుపాను ఆ కాకి చేరలేదో ఆ కబురు చెప్పలేదో కామాందు పంపలేదో మన అమ్మ రానలేదో మరి గుక్క ను ఆగలేక దుఃఖ పెడితే ఏం చేయాలి నేనేం చేయాలి జులాలి పాపాయి జులాలి పాపాయి అమ్మరా లేదని ఆకలాగలేదని బొమ్మను తెచ్చివ్వన నేను బొమ్మతో ఆడించనా చిన్న గిళ్ళక లేదే మరి బొమ్మ ఏమి కొంటానే మరి అమ్మరాక బొమ్మ లేక ఏం చేయాలి నేనేం చేయాలి రైట్ సోమన గారు ఇందులో మరి జోలపాట మనకు వినిపించింది మరి జోలపాట పాడుతూ అక్కడే కూర్చున్న ఎవరైతే పాపాయి చిన్నారి ఉందో మరి వారికి సంబంధించి మరి చదువు ఎట్లా విద్య ఎట్లా కొనసాగాలంటారు ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ బిడ్డలకు ఏ ఒక్కరికి చదువు లేదు అందరూ ఇంటి ఇల్లాదులు మొత్తము ఆ దొరకాడ చేయడమే సరిపోతుంది ఈడు ఈడు పో పోతే వాడు ఇండు వాడు పోతే ఈడు ఇట్లా షిప్ట్ షిఫ్ట్ టైం లో ఆ చింటి సంటి పాపను పెట్టుకునే దానికి పాపను చూసుకునేదానికి దానికి పెద్ద పిల్లోడు ఉన్నాడు ఇంట్లో ఆ పెద్ద పిల్లోడు ఈ విధంగా వాళ్ళ అమ్మను పాటలో చూపిస్తున్నాడు చెల్లెలకి వస్తుంది ఇదో వస్తుంది అదో వస్తుంది వాడిని చెప్పి పంపిన కాపికి కాకి చెప్పి పంపిన ఒకవేళ దొర ఏమన్నా పంపలేదేమో కొద్దిగా ఓర్చుకోమ్మా అన్నట్లు పాపకు చెప్తున్నాడు ఇంకేమి చేయలేని పరిస్థితి అన్నమాట అందుకే వా పురుషుడు వచ్చినాడు దొంగోడు వచ్చినాడు అట్లా ఇట్లా అని చెప్పి ఆ పాపను మద్దంచే ప్రయత్నంలో ఆ చిన్న పిల్లగాడు ఇది చేస్తున్నాడు సార్ రైట్ సోమన్న గారు మరి ఇంతకుముందు సోషల్ ఆడిట్లో పనిచేస్తామంటున్నారు మీరు అవును మరి మీరు గ్రామాల గ్రామాలు తిరిగినే ఉంటారు ఇప్పటికీ ఆ గ్రామాలలో ఏమి చూశారు ఇప్పటివరకు వెట్టి చాకిరీ ఉందా ఇంకా ఫ్యాక్ట్ సార్ ఇది నే మేము చిత్తూరు జిల్లాలో డ్యూటీ చేసేటప్పుడు ఆ చిత్తూరు జిల్లాలో ఎదురు కుప్పం అనే ఒక ఊరు ఉంది సార్ ఎదురు కుప్పం అంటే కుప్పం మండలంలో ఎదురు కుప్పం ఒక ఊరు వస్తుంది ఆ ఊరిలో ఆడిట్ చేయనిపోయినప్పుడు గ్రామానికి ఎంట్రన్స్లో ఊరికి కొద్దిగా ఏ ఆడ ఇండ్లు ఏం కనపరావు మళ్ళీ ఒక ఒక పదివార్లు దూరం పోతే మళ్ళీ అన్నీ ఉన్నాయి ఊరు పెట్టిన ఆ ఇండ్లు ఆ ఇంటికాడ ఒక్కడున్నాడు ఆ పిల్లగాడు ఏ బాబు మీరు జాబ్ కార్డు తీసుకొనిరా రా మీ పెద్దవాళ్ళని ఎవరన్నా ఉంటే పిలుచుకోనరా బయటికి మేము జాబ్ కార్డు చూడాలా చెక్ చేయాలా అని అడిగినప్పుడు మా అమ్మ లేదు మా నాయన లేడు అని ఎక్కడ పోయినారు మీ అమ్మ అంటే పనికి పోయినారు మరి మాకు జాబ్ కార్డు చూపించాలా మీరు పని చేసినారా లేదా మీకు పైసలు వచ్చినాయా లేదా లేకపోతే మీకు పెన్షన్ వస్తుందా లేకపోతే మీరు బడికి పోతున్నారు కదా మీరు పిల్లగాళ్ళు మీకు స్కాలర్షిప్లు వస్తున్నాయా లేదా ఇవన్నీ వివరాలు మేము అడగాలి కదా అంటే ఆ పిల్లోడు చెప్తున్నాడు మేము బడికి పోయిన వాళ్ళం కాదు సార్ మా చెల్లెల కోసం నన్ను కాపలా పెట్టిపోయింది మా అమ్మ మేము ఇంతవరకు బడికి పోయి చదువుకోలేదు సార్ అని అలాంటి పరిస్థితులు కొన్ని గ్రా గ్రామాలలో ఉన్నాయి సార్ ఇప్పటికీ ఉన్నాయి మరి ఆ పిల్లోడు చెప్తూ ఉంటే తల్లిదండ్రుల నిందించాలన్నా లేకపోతే తల్లిదండ్రులను బంధించి పనులు చేయించుకున్నటువంటి ఆ దొరను ఆ భూస్వామిని నిందించాలన్నా కాలే మాకు ఊరంతా తిరిగి వచ్చేటట్టుకి పాపలేసింది ఊరంతా మేము విజిట్ చేసి ఇంటిని నుండి వచ్చేసరికి పాప లేసింది ఆ పాపతో పాటు వాడు ఎడుగుతుంటాడు అడగచ్చు అని ఎందుకు సద్పాదించుకోలేక పాపకు ఏమి చేయగలడు ఎంతసేపు ఉన్నా నీళ్ళే చేయగలడు అంత మించి ఏమి చేయగలడు పాప అన్నం తినే స్టేజ్ కాదు మరి ఏం చేయలేక వాడు ఎడుగుతున్నాడు అప్పుడు ఫ్యాక్టరీ ఏంది నా దగ్గర ఉన్నటువంటి రికార్డు మా విఎస్ఎల్ నాతో అసిస్టెంట్లు వస్తారు కొంతమంది వాళ్ళకి ఇచ్చి నేను పాట పాడి నేను నా చరిత్ర నిజమైన చరిత్ర అది ఘనమైన చరిత్ర నేను పాట పాడే పాపను నిద్రపించి వెళ్ళిపోయినా సార్ ఇదే పాట పాడారా ఇదే పాడానా ఇదే పాట రైట్ సోమన్ గారు అసలు మీరు ఏం చదివారు ఇంటర్మీడియట్ చదువుకున్నా సార్ సోషల్ ఆడిట్లో డిఆర్పిగా నన్ను సెలెక్ట్ చేసుకుని తీసుకున్నారు పదమూడు సంవత్సరాలు ఆడిట్ చేశా ఆడిట్ చేయడంలో కూడా ఎక్కడ రాజీ పడని ఆడిట్ చేశాం ఆడిట్లు తప్పులు ఎక్కడ జరుగుతాయి అంటే పెద్దోళ్ళ దగ్గర వాళ్ళ చేతల్లోనే జరుగుతాయి తప్పులు చేసేది మోసాలంతా వాళ్ళే చేస్తారు కాయ కష్టం చేసుకునేటువంటి కూలీల సొమ్మును వాళ్ళు దొంగిలించుతుండారు దొంగిలించేది వాళ్ళకు ఒక ఐదారు మీటర్లు పని చేస్తామంటే రెండు మీటర్లు మూడు మీటర్లు మిస్ చేసేది మూడు మీటర్లు కొలత వేసేది చేసిన పని తగ్గించేది ఆ కొలత వేసినప్పటికే వాళ్ళకు రాసేది మిగతాది ఇల్లు కా చేసేది అట్లాంటి పనులు చేస్తారు పల్లెల్లో ఇంకా పల్లెల్లో పంచాయతీ సర్పంచుల పెత్తనం ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సేలల్లో పనులు చేసే వాళ్ళకు ఆదరిస్తారు ఈడ పని చేసే వాళ్ళకు కాదు హామీ పథకంలో పనిచేసే వాళ్ళకి ఆదరేయాలి మామూలుగా అయితే అయితే వాళ్ళు ఆ పని చేయరు వాళ్ళ ఘాటు దగ్గర పని చేసిన వాళ్ళకో వాళ్ళ పొలంలో పని చేసిన వాళ్ళకో వాళ్ళ కలంలో పని చేసిన వాడికో వాడిని మడవ కట్టిన వాడికో కలుపు తీసిన వాళ్ళకు వాళ్లకు ఆదరేసేది మాస్టర్ పెట్టేస్తారు డబ్బుల కోసం అప్పుడు మేము ఆ మాస్టరు ఆడిట్ ఆడిట్కి పోయినప్పుడు ఆ మాస్టర్ చేత పట్టుకొని డోర్ విజిట్కి పోయినప్పుడు నువ్వు పలాని పలాని వర్క్ ఐడి నెంబర్లో నువ్వు పని చేసినట్లు ఉందమ్మా ఆ పనికి నువ్వు పోయినావా చేసినావా ఎన్ని రోజులు చేసినావు ఎంత డబ్బు వచ్చింది ఏమని మేము వివరాలు అడిగేటప్పుడు రికార్డు చేతబట్టి వాళ్ళు ఫ్యాక్టరీ చెప్తారు సార్ ఆ ఫ్యాక్టరీ చెప్పినప్పుడు వాడు మోసం చేసి మాస్టర్ వేసినాడు వీళ్ళ పేర్ల మీద డబ్బులు అంతా కాజేసినాడు అనేది మాకు అర్థమవుతుంది రైట్ సోమన్ గారు ఇంకా ఏం పాటలు వినిపించబోతున్నారు అలాంటి వాళ్ళకందరికీ కూర్చోబెట్టి అంబేద్కర్ గురించి కొన్ని మాటలు చెప్పేవాడిని ఆయన మన కోసం ఏదో ఏదో చేసినాడని ఆ చేసినటువంటి నాకు తెలిసినటువంటి మాటలు కొన్ని చెప్పేవాడిని మరి అలాగే ఆయన మాటలు వాళ్ళకు అర్థమయ్యేటట్లు అయ్యే మాటలను రూపంలో కూడా పాడేవాడిని రైట్ సోమన్ గారు అంటే ఎవరో పాడిన పాటలు మీరు పాడతారా మీరే రచించుకుంటారా సోషల్ ఆడిట్కు ప్రత్యేకించి మేము పాటలు రాసాము మేము ఒక బుక్కే పెట్టాము వంద చిల్లర బుక్లు మేమే డిఆర్పిలంతా రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు మా మా డైరెక్టరు కల్చులర్ ప్రోగ్రామ్ అని ఒక ఒక టీమ్ను తయారు చేయడం జరిగింది సార్ ఓకే కల్చరర్ ప్రోగ్రామ్ ఆ కల్చురల్ ప్రోగ్రామ్ టీమ్కు నన్ను లీడర్గా హెడ్గా పెట్టింది మేడం ఇప్పుడు ఒక ఐదు మంది డిఆర్పిలు ఐదు మంది మొత్తం స్టేట్ వైడ్ పదమూడు సంవత్సరాలు చేసినాం పదమూడు సంవత్సరాలు ఆటపాట మాట ఏ ఊరిలోకి పోయినా ఆటపాట మాటతో ప్రజలకు అవేర్నెస్ తెచ్చాం అవేర్నెస్ తెచ్చి ఇది ప్రజలు ఇప్పటికీ కరువు పని కరువు అనే మాట మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అయితే అది కరువు కాదమ్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము మన కోసం చేయబడింది కేంద్రం ఆ చట్టం తరఫున మనం పని మనకు పని కల్పిస్తూ ఉంది పెద్దయిన ఆ మహనీయుడు డా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఒక మాట రాసినాడు భారత పౌరుడు పౌరుడు పౌరులు జీవించే హక్కు కలిగి ఉన్నారు అని ఒక మాట రాసినాడు ఆ జీవించడానికి కావలసిన సదుపాయాలు మనం సమర్చుకోలేని పరిస్థితి ఉండడంతోనే ఈ ఉపాధి హామీ పథకము ఈ ఉపాధి చట్టము వచ్చింది తల్లి ఇది కరువు పని కాదు ఎవరైతే కాయా కష్టం చేసుకుంటున్నారో ఎవరైతే రెక్కల కష్టం చేసుకుంటున్నారో వాళ్ళ కోసమే వచ్చింది ఈ పని ఈ పని సంవత్సరానికి నూరు నుంచి నూట యాభై రోజులు చేసుకునేదానికి వీలుంది కాబట్టి నీ శక్తి ఏందో అక్కడ చూపించుకుంటే నువ్వు ఎంత పని చేసుకుంటే అంత లెక్క వస్తుంది ఒక పెద్దరెడ్డికి లేకుంటే ఒక భూస్వామికో నువ్వు పోతే రోజుకు ఇరవయో ముప్పయో ఇస్తారు నిద్ర మంచానం పోతావు చీకటి పడినాక ఇంటికి వస్తావు మరి ఇక్కడైతే నీకు రోజుకు ఇరవై నూట ఇరవై రెండు రూపాయలు తగ్గకుండా నీకు కూలీ పడుతుంది అని చెప్పి వాళ్ళ అందరినీ హామీ పథకంలో పనుల్లో పని చేసేటందుకు మలుపు తిప్పే పనిలో చేశాం సార్ రైట్ మరి అంబేద్కర్ గారి గురించి ఒక పాట వినిపిస్తామన్నారు అంబేద్కర్ గారు పాడాలంటే అది సాధ్యంగా సార్ ఆయన మాటే పాట అంతే ఎందుకు అంటే ఆ మహానుభావుని తలుచుకోవడమే ఒక ఇదిగా ఉంటుంది సరే ఆయన పాటనే మాటగా మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది పాడనా నీ మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండుగా పాడనా నీ మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండుగా అంబేద్కరా విజ్ఞానశేఖరా అనగారిన బతుకుల్లో ఉదయ భాస్కరా ఓ ఉదయభాస్కరా పాడనాన్ని పాటగా ఎదలోని ఆశయాలు నిండుగా దళితునిగా పుట్టిన ధనవంతుడ విద్యలో దళితునిగా పుట్టినా ధనవంతుడ విద్యలో కులహీనుడవైన గుణవంతుడ జగతిలో చైతన్య పతాకనివయా ప్రగతికే ప్రబోధనివయా ప్రగతికే పాడనా పాడనాన్ని మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండుగా నిరుపేదల పక్షాన నిలిచిన ఓధీరుడా నిరుపేదల పక్షాన నిలిచిన ఓధీరుడా చాందసాలపై సమరం సాటిన మగధీరుడా విజ్ఞానపు గని వినివయా విజ్ఞానపు రవి వినివయా విజ్ఞానపుర వినివయ్యా పాడనా నీ పాటగా ఎదలోని ఆశయాలు నిండుగా సాటినావు నావు విషనాగిని అయింద దేశములో సాటి నావు విషనాగిని అయింద వయీ దేశములో గుట్టురట్టు చేసినావు కులములో బౌద్ధునిగా మారినావయా బుద్ధుని ప్రబోధనివయా

పాడనాని మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండుగా అంబేద్కరా విజ్ఞాన శేఖరా అనగారిన బ్రతుకుల్లో ఉదయభాస్కరా ఓ ఉదయ భాస్కరా పాడనాన్ని మాట పాటగా ఎదలో రైట్ అండి ఓకే సోమన్న గారు ఒకసారిగా అంబేద్కర్ అంటే ఏంటో మీ పాట రూపంలో మాటల రూపంలో వినిపించడం జరిగింది మరి అంబేద్కర్ గారి యొక్క భావజాలాన్ని ఏ విధంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందంటారు ఇప్పుడు ఉంది సార్ ఇప్పటికి ఉంది ఇప్పటికి ఉంది ఎందుకంటే ప్రతి పల్లెకు ఆయన భావజాలను తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఎంతోమంది లీడర్లు ఇప్పుడు ప్రజెంట్ కూడా గ్రామ స్థాయిల్లో పనులు చేస్తూ వస్తుంటారు పాదయాత్రలు చేస్తూ వస్తుంటారు చైతన్య చైతన్యపరుస్తూ వస్తున్నారు అన్ని సదుపాయాలు సమకూర్చుకున్నారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు నేను ఆర్థిక విషయాలలో ఇబ్బందులు పడుతున్నాను కాబట్టి పల్లె ప్రాంతాలకు వెళ్ళలేకుండా ఒకప్పుడు చేసిన పదమూడు సంవత్సరాలు పల్లె ప్రాంతాల్లో చేసిన ఆయన భావజాలాన్ని ప్రతి ప్రతి పౌరునికి నేర్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే భారత భారత రాజ్యాంగాన్నిలో ఉన్నటువంటి ఆ విధ హక్కులని అయితేనేమి లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతా అనుభవిస్తున్నారు దొంగలయ్యి అందరూ దోపిడీ దొంగలయ్యి అందరూ దాచుకొని ఉన్నారు సార్ పబ్లిక్ ఎవరు రావడంలా ఆయన భావజాలాన్ని ఎవరు ప్రచారం లెక్కి తేవడంలా ఈవెన్ ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐటీఎస్ ఐఎఫ్ఎస్ పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాలుగు రూములకు పరిమితమైనారు ఏసీ రూములకే పరిమితమైపోయినారు మరి అంత చదువులు వాళ్ళు ఏ విధంగా చదివినారు ఆ చదువు వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంది అనేది వాళ్ళు ఆలోచన చేయడం లేదు సార్ వాళ్ళు ఏ పొద్దైనా వాళ్ళు జాతి ద్రోహులు జాతికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చెప్పాల్సిందే తప్పదు అది అది మా మా సైడ్ నుంచి మేము కూడా డిమాండ్ చేస్తున్నాము అది విషయం రైట్ సోమన్ గారు మరి ఇప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత ఎవరైతే మరి అంబేద్కర్ గారు ఉన్నారో వారి యొక్క భావజాలాన్ని మేము ప్రచారం చేస్తున్నాం మేము అంబేద్కర్ ఎయిట్లమే అనుకుంటూ కూడా చాలామంది చెబుతున్నారు నిజమైన అంబేద్కర్ ఐట్స్ ఉన్నారా నిజమైన అంబేద్కరిస్టులు అంటే కండువాలు బులు కండువాలు వేసుకొని అంబేద్కర్ ఫోటోలు వేసుకొని మరి బ్యాడ్జీలు పెట్టుకొని పబ్లిక్ వచ్చి ఫోటో ఫోజులు ఇచ్చి ఫోటోలు వేయించుకునే వాళ్ళే ఎక్కువ మంది కనపడతారు సార్ అంబేద్కర్ భావాజాలముతో మరి జీవించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సార్ తక్కువ మంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళు పబ్లిక్ లేకి పోవాలంటే కొన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి నా మాదిరే ఉన్నాయి మరి వాళ్ళు ఫైనాన్స్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల పబ్లిక్ లేక వెళ్ళిపోలేకున్నారు సార్ ఆయన అడ్డపెట్టుకొని సంపాదించుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు ఆయన భావజలాల పక్కన పెడితే అప్పటికేదో ఆ పబ్లిక్లోకి వీడేదో పెద్ద ఆఫీసర్ అని ఒక మీటింగ్ అతగా ఒక మీటింగ్కు పిలిచి వచ్చి కూర్చేసి కూర్చోబెడితే అప్పటికి అరుస్తాడు ఆ బైక్ పగిలిపోయేటట్టు అంతే అప్పుడు అరుస్తాడు అంతే చూడు నేను ఎంత అయినాను నేను ఎంత చదువు చదివినాను ఆయన వల్ల ఎంత ఎంత ప్రవీణునైనానో అని అప్పటికి మాట్లాడతాడు అంతే వారి జాతికి పది విషయాలకు కూడా ఉపయోగపడినటువంటి డాక్లాలు ఎక్కడ కనపరావు ఎందుకు అమ్మారు చెప్తున్నానంటే కనీసం ఒక ఐఏఎస్ ఆఫీసర్లో ఒక పది మంది దాకా తెలుసు నాకు ఈ సిటీలో ఈ సిటీలో పది మందితో నేను ఫోన్ కాంటాక్ట్లో ఉంటా ఏ పలాంటి చోట పలాంటి మీటింగ్ జరుగుతూ ఉంది ఆ మీటింగ్ మీరు రండి మీకు తెలిసిన విషయం అలా మాటలు చెప్పండి అంటే రెండోసారి ఫోన్ చేస్తానేమో అనే కట్ చేస్తా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటా అన్నారు మన హైదరాబాద్ సిటీలో ఉండే ఐఏఎస్లే అటా అట్లున్నారు అటు అటు ఉన్నారు అంటే వాళ్ళకు మరి అంబేద్కర్ భావజాలం వాళ్ళకి ఎక్కడుంది అని ఎక్కడ లేదు కేవలం స్వార్థం అంతది స్వార్థం నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా ఫ్యామిలీ బాగుండాలి నేను కోటీశ్వరిని కావాలి మనిషికి ఒక కారులో తిరగాలి రోజు ఒక కారులో తిరగాలి ఇట్లాంటి ఆలోచనలు సోమన్ గారు ఇప్పుడు మరి మీరు చెబుతున్న ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే అధికారులు ఉన్నారో వారు అనుకుంటున్నట్లుగా మా కుటుంబం నా కారు నా బంగ్లా అనుకున్నట్లుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనుకుని ఉంటే ఎలా ఉండేది అంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనుకుని ఉంటే మొత్తము ఈ ఈ పొద్దు అంబానీ టైప్లో ఉండిండు సార్ ఓకే ఈ పొద్దు అంబానీ పరిస్థితి ఏముంది మనం మన ఇండియాను కొనబోతున్నాడు రోజొక డిపార్ట్మెంట్ను కొంటున్నాడు రోజొక డిపార్ట్మెంటు ప్రణాళికాబద్ధంగా పోతా వెళ్ళిపోతాడు అన్నాడు మోడీ ఆయనకు వశం చేస్తున్నాడు మరి ఆ విధంగా అంత డబ్బులు అంబాని సంపాదించినాడు అదే ఆలోచన డాక్టరు బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారికి ఉంటే ఇప్పుడు ఇండియాను కొనే శక్తి ఆయో కావలిగా ఉన్నాయండి మరి అది కాదు అక్కడ ఆయన ఆ మాట ఆ ఆలోచన ఆయనకు లేదు ఏ బొద్దు లేదు కనీసము వాళ్ళకు రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డలను కూడా త్యాగం చేసినటువంటి చరిత్ర వల్లదే ఆ తల్లి భారతీయులంతా నా బిడ్డలే కదా అంటది ఆ సందర్భంలో అంటది భారతీయులంతా నా బిడ్డలే కదా నాకేం తక్కువ అన్నట్టు మరి పెద్ద ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే జీవితం కోసం పెద్ద ఆయన చదువుకునేటప్పుడు ఆయనతో పాటు చదువుతున్నటువంటి స్నేహితులు ఒక మాట అడిగినారు ఆయన అంబేద్కర్ ఏమన్నారు అంటే అంబేద్కర్ నీతో పాటు మేము చదువుకుంటున్నాం మరి నీతో పాటు మేము జీవిస్తుంటాం అందరం కలిసే ఉన్నాము మేము పగులంతా చదువుతూ ఉండము రాత్రిలో నిద్రపోతూ ఉండము మరి నువ్వేంది పగులు చూస్తే చదువుతూ ఉండవు రాత్రి చూస్తే చదువుతావు మధ్యరాత్రి చూస్తే చదువుతుంటావు తెల్లవారుజామున చూస్తే చదువుతుంటావు నువ్వు ఎప్పుడు చదువుతూనే ఉంటావు నువ్వేమైపోతావా మేము చూడు రెస్ట్ తీసుకుండే టైంలో రెస్ట్ తీసుకుంటున్నాం పండుకోవాల్సిన టైంలో పండుకుంటున్నాం చదువుకోవాల్సిన చదువుకుంటాం అని ఆయనను ప్రశ్నించినారు అందుకు అందుకు ఆ మహనీయుడు ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు మీరు పండుకున్నా మీకు ఇబ్బంది లేదు మీ వాళ్ళు మేలుకొనే ఉన్నారు నేను పండుకొని నిద్రపోతే నా జాతికి దిక్కే లేదు నా జాతి నిద్రపోతూ ఉంది నా జాతిని మేలుకొల్పేవాడు ఎవడూ లేడు నేను తప్ప నేను నిద్రపోతే నా జాతి నాశనమే అయిపోతుందండి మరి ఎంత మాట సార్ అది ఎంత బావాజాలం ఉంది అంత అంత మాటను ఆయన అనగలిగినాడంటే మరి భారత పౌరులంతా సాష్టాంగ నమస్కారాలు రోజు చేసినా కూడా మనం ఆ రుణం తీర్చుకోలేం రైట్ సోమన్ గారు మరి ఇప్పుడు అదేవిధంగా మరి మీ పాటలలో మీ మాటలలో నెక్స్ట్ ఏమి వినిపించబోతున్నారు ప్రేక్షకులకు నెక్స్ట్ మేము కూడా పల్లె పల్లె తిరగాలనుకున్నాం సార్ అందుకు నిన్న ఒక మీటింగ్ జరిగింది ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం మీటింగ్ హైదరాబాదులో ఆ మీటింగ్లో ఆ మేరకు తీర్మానం చేయడం జరిగింది హైదరాబాదు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉద్యోగస్తులే ఉన్నారు ఒక్క ఒక్క రోజు నెలకు ఒక్కరోజు పల్లె ప్రాంతాలు తిరగండి అని ఆ పల్లె ప్రాంతాలు తిరిగి పల్లె ప్రజల స్థితిగతులు తెలుసుకోండి వాళ్ళ పరిస్థితులను తెలుసుకోండి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోండి అని మా అని కొద్దిగా నిన్న జరిగినటువంటి మా మీటింగ్లో మా సలహాలు సూచనలు మేము ఇవ్వడం జరిగింది ఆ మేరకు అధ్యక్షులు గారు ఆ సలహాలు సూచనలు స్వీకరించి అందుకు ఒక వెహికల్ని అరేంజ్ చేస్తున్నారు సార్ ఏహికల్ అరేంజ్ చేస్తున్నారు ఏహికల్ కు స్పాన్సర్ చేసినారు అప్పటికప్పుడికే పది లక్షలు పెట్టి ఏహికల్ కొంటున్నారు ఎహికల్ వ్యాన్ కొంటున్నారు ఆ వ్యాన్లో లో ఈ సంఘంలో పనిచేసేటువంటి డాక్టర్లు ఆ వ్యాన్లో పోతున్నారు ఈ సంఘంలో పనిచేసేటువంటి లాయర్లు ఆ వ్యాన్లో పోతున్నారు ఈ సంఘంలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్లు ప్రొఫెసర్లు కూడా ఆ వ్యాన్లో పోతున్నారు ఎందుకు అంటే పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ మనో వాళ్ళ శ్రేయస్సు వాళ్ళ మంచి సెడలు తెలుసుకునేదానికి వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొనేదానికి వాళ్ళకు మరి ఆరోగ్యంగా ఇబ్బందులు పడితే డాక్టర్లు చూసేదానికి సమస్యలతో ఇబ్బందులు పడితే లాయర్లు చూసేదానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక ఆ కమిటీని వేసుకొని తీర్మానం చేయడం జరిగింది సార్ పది లక్షలు పెడుతున్నారు ఓకే నెక్స్ట్ మరి ఇంకా ఏ పాట వినిపించబోతున్నారు ఇప్పుడు ఏ పాట వినిపించబోతున్నారు పార్టీ ఎస్ పాట పాట ఎస్ గతం గుర్తు చేసుకుంటా సార్ నా జాతి బిడ్డలు ఇప్పటికీ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఇప్పటికీ నిద్రపోతూనే ఉన్నారు వాళ్ళను మేలు కొలిపేదానికి ఆయనకు సమయం లేదు ఆయన వెళ్ళిపోయాడు అప్పుడే ఆయన మేలు కొలిపేదానికి సమయం లేదు సరే మనకు రాసిచ్చినటువంటి ఆ రాజ్యాంగాన్ని పంది కుక్కులు మాదిరి వీళ్ళు కొరక పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఆ రాజ్యాన్ని అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అయితే మేము మనుషులమే అని గతంలో చుండూరులో జరిగినటువంటి ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది సార్ ఒక సినిమాల్లో కూర్చుండేందుకు నా పక్కన కూర్చుండేంత అంత అంత స్థాయికి ఎదిగినావు రా నువ్వు అని ఆ పెద్దరెడ్డి ఏసీ కాలుతోది అన్నాడు మా వాడిని ఏసి కాలుతోది అంతే వాడు కుర్చీలో పడినాడు కింద నా పక్కన కూర్చుంటావా నువ్వు అని మరి అది చిలికి చిలికి గాలి వాన పెద్దరెడ్లు అంతా కథలు కటాళ్ళు పట్టుకొని ఆ దళితపల్లె మీద పడి ఆ దళితపల్లెలో ఉన్న దొరికినని దొరికినట్టు చంపేస్తే ఈ బుద్ధుడికి ఆ పల్లెకు న్యాయం జరగలేదు సార్ అది వేధిస్తుంది ఆ గుర్తు వచ్చినప్పుడల్లా ఆ సమస్య నన్ను అయితే వేధిస్తుంది ఆ చుండ్రుల్లో ఆ సమస్యను అప్పుడు ఉన్నటువంటి హైదరాబాదులో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లీడర్లంతా ప్రత్యక్షంగా చూశారు ఆ పల్లెకి పోయి ఆ సమస్యను పోరాటం చేసి ఎస్సీ కమిషన్ అక్కడికి పిలిపించి మరి ఎస్సీ కమిషన్ ద్వారా కేసులు పెట్టించి రిపోర్టు కోర్టులకు ఇచ్చి ఇది చేసిన కేసు మలుపు తిప్పినారు సార్ న్యాయం జరగల మరి జరిగిన సంఘటన అది మేము పాట మార్ పాట రూపంలో ఓకే తెలుపుతాము ఓకే కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు కుండెల బాధ దళిత సాగుతున్న సైనిక శబదం కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెల బాధ దళిత సాగుతున్న సైనిక శబదం అనగా ఆవేదనంతా పోరాట సెగలై ఊరూరు చుళ్ూరై మళ్ళు తుందే ఆవేదనంతా పోరాట శగలై ఊరూరు చుళ్ూరై మళ్ళు రక్తదారలే ఈ ఉదయతారలై വികസിച്ചുലേ ആത്മഗൗരവുമലിത വികസിച്ചുലെ ആത്മഗൗരവു കുമി പോയിന നൽകി പോയിന ചുണ്ടൂരു ഗുണ്ടെല ഗായ ദലിത സാകത്തുന്ന സൈനിക ശബദം అనగారి అనగారినట్టి నిరుపేద జనుల నిస్సహయ నిట్టూర్పుల పల్లె పల్లెలో అనగారినట్టి నిరుపేద జనుల నిస్సాహయ నిట్టూర్పుల పల్లె పల్లెలో పల్లెల్లో దొరలు పగబట్టి నట్టి కుల సర్పం పడగ విప్పి బుసలు కొట్టగా దళిత జీవులే చలిచీమల దండీ కడతీర్చుల్ కోడే త్రాచులా దళిత కడతీర్చుల్ కోడె త్రాచులా కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెల గాయం దళిత సాగుతున్న సైనిక శబదం పచ్చానిసేలో నెత్తురులే కురిసే పల్లెంతా వల్ల కాడు చేసినారులే నెత్తురులే కురిసే పల్లెంతా కాడు చేసినారులే మనుషులను పట్టి పశువుల్లా కొట్టి వెంటాడి వేటాడి నరికినారులే ఈ దోపిడి ధరలా దానవత్తము సాగదింక ఎంతో కాలం దళిత సాగదింక ఎంతో కాలం రక్షించే బటులే భక్షించే బటులై కా హంతకులకు కాపలా కుక్కలైన రక్షించే బటులే భక్షించే అంత అంతకులకు కాపలా కుక్కలైన గుండాలకు గుండా రాజ్యమేలుతుంటే బీద బిక్కు కూలి జనము కుమిలిపోయిరే ఇదేమి రాజ్యము ఇదేమి పాలనో నరహంతక దోపిడి రాజ్యం తలితా నరహంతక దోపిడి రాజ్యం గుండల్ల గాయం చెలరేగుతుంటే కన్నీటి సాగరాలు పొంగిపోయలే చుండూరు నేడు గుండెల్లో దండోరా వేయమని చాటినారులే దళిత వీరులా చాగ ఫలితమే ఎగరేసిన పోరుకేతనో దళిత ఎగరేసిన పోరుకేతనో కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుళ్ళెల గాయం దళిత సాగుతున్న సైనిక శబదం జం రైట్ అండి సోమన్న గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చక్కటి పాటలు వినిపించారు మా ప్రేక్షకులకు ఒకసారి మరి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మచ్ రైట్ మరి మొత్తానికి భూమిరెడ్డి సోమన్న గారు వీరు కడప నుంచి మరి అభ్యుదయ గాయకులు అంబేద్కర్ రైట్ తన యొక్క గళనలో మరి అంబేద్కర్ ఇజాన్ని అదేవిధంగా చుండూరు ఘటన యొక్క స్మృతులను కూడా వినిపించి ఒకసారి మరి ప్రేక్షకులకు కూడా చైతన్యం తెప్పించారు అదేవిధంగా వారిలో ఒక ఆలోచనను రేకెత్తించారు మరి అదేవిధంగా జడ్జనకరి జనారే కార్యక్రమంలో భాగంగా ఒక కళాకారులను పరిచయం చేస్తూ మరి ఆ యొక్క కళాకారులకు మనం ఒక రగ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా తీసుకొచ్చే ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియచేస్తున్నాం ఇది ఇవాటి స్పెషల్ జడ్జనకరి జనారే మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దామంటుంది కీప్ వాచింగ్ మస్ట్ కిట్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్